హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టిఫిన్స్ ఫర్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను మన రీసెంట్ గా చూసుకుంటే కనుక మనకి బాయ్కాట్ చైనా యాప్స్, అదేవిధంగా బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఒక ఉద్యమం అయితే నడుస్తుంది అనమాట. ఎందుకంటే రీసెంట్ గా చూసుకుంటే మన సోల్జర్స్ మీద చైనీస్ సోల్జర్స్ అయితే అటాక్ అయితే జరిగింది. అందులో చాలా మంది సోల్జర్స్ అయితే చనిపోయారు అనమాట. సో ఈ సందర్భంలో నేనైతే టిక్ టాక్ అకౌంట్ అయితే నేను డిలీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది చైనా యాప్ సంబంధించింది కాబట్టి. మరి నేను ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఒక వీడియో అయితే చేశాను, సో చైనీస్ యాప్స్ కి ఆల్టర్నేటివ్ గా ఇంకే యాప్స్ వాడచ్చు అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశాను. సో అందులో అయితే నేను టిక్ టాక్ అయితే నేను చూపించలేదు, ఎందుకంటే అప్పటికి నేను వాడుతున్నాను. సో ఇప్పుడు నేనైతే అఫీషియల్ గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను సీరియస్ గా నేనైతే ఈ చైనీస్ యాప్ ని కంప్లీట్ గా నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అందులో భాగంగా నేను టిక్ టాక్ అకౌంట్ అయితే అఫీషియల్ గా నేనైతే డిలీట్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టిక్ టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ టిక్ టాక్ ఓపెన్ చేసి నా అకౌంట్ అయితే ఇప్పుడు నేను డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి సెట్టింగ్స్కి వెళ్దాం. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మేనేజ్ మై అకౌంట్ అని ఉంది. ఇక్కడ ఏం చేస్తానంటే డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేనైతే ఫేస్బుక్ లాగిన్ అవ్వాలి డిలీట్ చేయాలంటే. సో ఫేస్బుక్ అయితే మళ్ళీ రీలాగిన్ అవుతున్నాను. సో ఇక్కడైతే నేను కంపల్సరీగా ఇక్కడ డిలీట్ అకౌంట్ అని ఉంది కదా, ఇక్కడ నేను డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను. సో కంప్లీట్గా అకౌంట్ అయితే ఇప్పుడు మనకి డిలీట్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక నా అకౌంట్ అయితే కంప్లీట్గా నేను డిలీట్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ టిక్ టాక్ మొత్తం యాప్ని కూడా నేను అన్ఇన్స్టాల్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఫోన్లోంచి. ఇప్పుడు మన ఫోన్లో అయితే టిక్ టాక్ అయితే అన్ఇన్స్టాల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, నేనైతే అఫీషియల్గా టిక్ టాక్ అకౌంట్ అయితే కంప్లీట్గా నేను డిలీట్ చేశాను, అదేవిధంగా యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేశాను. ఇంకా మీలో ఎంతమంది టిక్ టాక్ వాడుతున్నారు, మీరు కూడా ఇన్స్టాల్ వాడతారా లేకపోతే అకౌంట్ డిలీట్ చేస్తారా అని సంగతి మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అదేవిధంగా ఈ వీడియో మెయిన్గా నేను చేయడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్స్ అనమాట. నేను ఈ మధ్య చూసుకుంటే ఇంకా ఒకటి రెండు వీడియోస్ అయితే నేను వాట్సాప్లో షేర్ చేసినప్పుడు వాళ్ళు అన్నారనమాట, ఇంకా నువ్వు టిక్టాక్ అకౌంట్ యూజ్ చేస్తున్నావా, ఏంటి డిలీట్ చేయలేదా అని చెప్పి రీసెంట్గా అడిగారనమాట. అప్పటికి ఇలా ఇన్సిడెంట్ అయితే జరగలేదు, చైనీస్ వాళ్ళు ఇండియన్ సోల్జర్స్ మీద అటాక్ అయితే చేయలేదు. అప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు అనమాట బాయ్కాట్ చైనా యాప్స్ గురించి. సో తర్వాత చూసుకుంటానికి ఈ అటాక్ ఎప్పుడైతే జరిగిందో నేను కూడా సీరియస్గా తీసుకుని ఇప్పుడు నేను అఫీషియల్గా నేను టిక్టాక్ అకౌంట్ అయితే నేను డిలీట్ చేశాను. సో ఈ వీడియో కనుక మీ నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర.